ఫోర్న్ స్టార్, ఫోర్న్ వీడియోస్లో వేస్తారు కాబట్టి ఫోర్న్ స్టార్ అండి. నువ్వు టిక్ టాక్లో వేసుకుంటా టిక్ టాక్ స్టార్ అనాలి, కానీ టిక్ టాక్లో వేసుకుంటా ఫేస్బుక్ స్టార్ అని ఎందుకను? అంటే 10 అకౌంట్స్ పాస్వర్డ్ ఐడి గుర్తుందా కొన్ని ఏతి పని? ఏమో ఫేస్బుక్ స్టారు పుట్టినరోజు ఏమో చేసినావు ఫేస్బుక్ది? ఫేస్బుక్డే, నెక్స్ట్ మంత్ ఉంది మన వాళ్ళు మళ్ళీ చేస్తావా? చేయాల్సింది కదా, దానికి పేరు పెట్టుకునే తగ్గ చేయాలి కదా. సోషల్ మీడియాలో టిక్ టాక్ అనే యాప్, పిచ్చి యాప్ నాకు తెలిసి అది. అంటే సోషల్ మీడియాని ఎంత దరిద్రం చేయొచ్చు, సోషల్ మీడియాని ఎంత వల్గారిటీ చూపించవచ్చు, వాళ్ళ న్యూడిటీ మొత్తం బట్టలు లేకుండా అవి చూపెట్టుకుంటు ఇవి చూపెట్టుకుంటు, వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమేమి ఉన్నాయో అందరు చూపెట్టారు, టాలెంట్తో పాటు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ కూడా చూపెట్టారు, మిగతా వాళ్ళు వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు చూపెట్టారు. ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తే నెగిటివ్ ఫీలింగ్ ఉన్న నీ మీద నువ్వు నువ్వు ఎవడు తీసుకొని పాజిటివ్గా హీరో చేద్దామని చూస్తాడు? ఎవడన్నా ఆలోచన చెప్పాడు ఒకరు నీతో షార్ట్ ఫిల్మ్ చేద్దామని అన్నాడు ఎవడన్నా? అన్ని విధంగా ఉంటే ఇంకా దేవుడే నేను నమ్ముకున్నా. అంటే నువ్వు 23 ఏళ్ళు ఉండి ఇంత పెద్ద ఉండి ఇంత పెద్ద ఫేమస్ ఉండి కూడా నువ్వు ఇంకా తల్లిదండ్రులు అన్నం తింటున్నావు, వాళ్ళ దగ్గర తింటాం, సిగ్గు అనిపిస్తలేదు నీకు? లాస్ట్కు అన్నం పెడతా అని చెప్పి స్టోరీ చెప్పి చెప్పి కూర్చునిపెట్టి లాస్ట్కు అరే అన్నం రే పెడితే తీతామంటూ ఒకటాడు ఎట్లా అంతా గుద్దమికలు అంతా పెట్టారు. మెసెంజర్ పెట్టు నీ వారికు మెసెంజర్ అని పెట్టే టిక్ టాక్ వస్తే పెడతావు పెడతావు మెసెంజర్ స్టార్, మెసెంజర్ స్టార్ స్టార్ అని క్వీన్ నన్ను వద్దు తిని ఇష్టం మెసెంజర్ స్టార్. నీ వైఫ్కు నీ పిల్లలు ఉంటే ఒకవేళ నీకు ఒక బిడ్డ కొడుకు పెట్టాను వాళ్ళకి పెడతావు? అలాగ లైక్ సేవ్ ఇదంతా బంజీ. నేను ఒక మనిషిగా ఒక అన్నగా చెప్తున్నాను, నీకు ఫేమ్ ఉంది కదా, ఈ ఫేమ్ ఇంటర్వ్యూలు ఇప్పుడు నా దగ్గరకు ఒక చిల్లర ఫెలో, ఒక వరస్ట్ గాడు, ఒక ఫాల్తు ఫెలో అనేటోడు, ఒక నల్లగొండ డాన్సర్ శరతన్న కూడా వచ్చి నా దగ్గర తెలుసు. వాళ్ళతో మాట్లాడితే తప్ప వాడు ఏందో తెలియలేదు నాకు. అయినా సెట్ ఇప్పుడు నేనున్న మంచోడు ఉన్నాడు, మంచోడికి భవిష్యత్తు ఉండదు తెలుసా ఈ లోకంలో? మంచోడికి డబ్బులు రావు, మంచోడికి పబ్లిసిటీ రాదు, మంచోడుగా బతకడం చాలా కష్టం. మీ ఫేస్బుక్ స్టార్కి హీరో అవకాశం వస్తే ఇంకొక హీరోయిన్ పెట్టిననుకో, ఆ హీరోయిన్ అగ్గియాల్సి వస్తుంది, లిప్కి లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ సీన్ నేను పెడితే నువ్వు ఒప్పుకోవాలి? నిజం చెప్పా, నీ మనసు బాధ అనిపిస్తుంది? అనిపిస్తుంది. నీకు నీకంటూ టైం వస్తుంది, నీకు ప్రతిసారి ఒక టైం వస్తుంది, నువ్వేం బాధపడకు. ఆ టైం కోసం వెయిట్ చేయి, నా లాంటి వాళ్ళు మస్తు మంది వెయిట్ చేస్తారు. నీదే మీ అందరూ అమాయకులతో ఇట్లా సరేనా? అమాయకులు మీకు